అందరికీ నమస్కారం. నా పేరు గద్దల అమృతరావు. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఎట్ జనగాం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో హర్ నేమ్ ఈస్ ది కవిత. షీఈ్ ఆల్సో అన్ అడ్వకేట్. మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్లిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకుని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు లేదు అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్లి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్లీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, ఏ అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళు అన్న కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ తర్వాత మనోహర్ ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరు మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకుపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర కూర్చుండబెట్టింది పెట్టారు. ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్లు కూడా గుంజుకున్నారు. కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలు అంటే బాధ్యతగా వెళ్లిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళా మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా మా బారోసియాన్ని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మా ప్రెసిడెంట్ వారితో ఇప్పుడు డీసీపీ గారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సరే దీని తర్వాత మా బారోసియాన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతారు మరియు మా మిసెస్ కూడా మాట్లాడుతుంది, మీరు వినండి. అందరికీ నమస్కారం అండి, నేను జనగామ బార్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నా అండి. మేము ఒక కేసు నిమిత్తమై పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడితే మీరు అడ్వకేట్ సార్ అని మేము మాట్లాడితే బెస్ట్ బయటకు వెళ్ళండి మీరు అని అన్నారు. అనగా మేము బయటకు వెళ్ళాం కానీ విషయం చెప్పగానే బయటకు వెళ్ళండి దెంగేయండి మీరు అడ్వకేట్స్కి ఏం పని లేదు, కోర్టులో చూసుకోలేదన్న విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిండ్రు అనేది విచక్షణ రహితంగా తిట్టారండి. అమాంసంగా తిట్టి బయట మేము బయటకి వెళ్లిపోతుంటే మళ్ళీ అందరు మూకుమ్మడిగా దాడి చేశారంటే దాడి చేసి లోపల తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టారండి. ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి. మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనాయండి. ఈ విషయంకై మన చట్టపరంగా చర్య తీసుకోవాలండి. పోలీసులను చట్టపరంగా చర్య తీసుకోవాలి. సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అంది అందరు కలిసి మూకుమ్మడిగా దాడి చేశారండి. అందరినీ సస్పెండ్ చేశారు. ఒక కబడ్డీ ఆడినట్టుగా ఆడారండి. ఈ విషయంపై జనగాం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ మేము ఉప్పమ్మడిగా వారిని ఎంక్వైరీ చేస్తే చాలా దారుణంగా కొట్టారు, దారుణంగా తిట్టడం జరిగింది. అది చాలా అమానుషంగా భావిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు బార్ అసోసియేషన్ మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి. వారి ఎవరైతే బాధ్యులున్నారో వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి అక్కడున్న ఎవరైతే సిబ్బంది డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆల్ బార్ అసోసియేషన్ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులందరినీ బార్ మెంబర్లను కూడా కోరుతున్నాను. ఏంటంటే రేపు తెలంగాణ వైజ్ గా మొత్తము విధులు బహిష్కరించాలని కోరుతున్నానండి. ఈ విషయంలో వారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరిపి ఎస్ఐ గారిని సిఐ గారిని తర్వాత కోర్టు కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చర్యలు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ విధులను బహిష్కరించడానికి పూర్తి బార్ అసోసియేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈరోజు ఒక న్యాయవాదులపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఒక న్యాయవాది తన క్లయింట్ గురించి ఒక పోలీస్ స్టేషన్ కు న్యాయం కోసం వెళ్లినందుకు న్యాయవాదులపై దాడి జరగడం ఇది చాలా అమానుషం. కావున మా గౌరవ బార్ అసోసియేషన్ లో ఈరోజు వాళ్ళు ఎవరైతే మా తోటి న్యాయవాదులు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ విషయం గురించి మా డీసీపీ గారు కూడా కంప్లైంట్ చేయండి. వారికి తక్షణమే ఎవరైతే మా న్యాయవాదులపై దాడి చేసిన సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇమ్మీడియట్లీగా వాళ్లను
సస్పెండ్ చేయాలని కోరుతూ మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు వీధులు బహిష్కరించి సస్పెండ్ చేసే వరకు మేము వీధులలోకి పోవని మూకుముడిగా బార్ అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. దానికోసం మా ప్రెసిడెంట్ తరపు నుంచి బార్ అసోసియేషన్ ఏదైతే 31 జిల్లాలు ఉన్నాయో ప్రతి బార్ అసోసియేషన్ కూడా సంఘీభావం తెలుపవలసిందిగా ప్రతి బార్ అసోసియేషన్ కు ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ ద్వారా మేము తెలియజేస్తామని కోరుకుంటున్నాం.